ఇంకోటి అండి, ఇప్పుడు నిన్న ఢిల్లీకి వెళ్ళి మోతీలాల్ అనేటోడు ఢిల్లీలో మాట్లాడుతుండ్రు కదా, ఆయన కూడా చెప్తున్నాడు నాకు క్లియర్ గా హాల్ టికెట్ నేను ఎగ్జామ్స్ రాసిన హాల్ టికెట్లు ఉన్నాయి, నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంటి దగ్గరికి వెళ్ళే సూచన చేస్తాననేది ఆయన చెప్పడం జరుగుతుంది వీడియోలో. మరి దీన్ని ఎట్లా చూస్తారు, మరి ఢిల్లీకి చేరింది ఈ ధర్నాలు అనేవి? ఇప్పుడు మోతీలాల్ అనేవాడు నిరుద్యోగి నేను కాదన్నట్లేదు, అప్లై చేసుకోవచ్చు, కానీ ఇవాళ ఏదైతుందో నిరుద్యోగ ముసుగులో లీడర్ కావాలనే తపన ఉంది అబ్బాయికి. ఎక్కడ కూడా కష్టపడి నిజంగా అప్లై చేసుకునేటట్టు చదువుకోవాలి రాజకీయాలు, ఎందుకని ఏ గాంధీ హాస్పిటల్ దీక్ష చేసి మళ్ళీ విరమించి ఏమంటే ఢిల్లీకి ఏమొస్తాం అంటే, ఎక్కడో చోట ఈ ముసుగులో ఈ సెంటిమెంట్ లో నేను లీడర్ కావాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి అన్న దాంట్లో కూడా తప్పు లేదు, ఆయన నిరుద్యోగే కానీ సీరియస్ నిరుద్యోగి కాదు, సీరియస్ ఆస్పిరెంట్స్ కాదు అని చెప్తా ఉన్నాడు కదా. నాకు ఎట్లాంటి స్వలాభం లేదు దాని మీద. ఇప్పుడు మిమ్మల్ని కూడా విమర్శించిండు ఆయన నిన్న, మీ మీద కూడా చెప్తున్నా ఆయన ఎవరు చనగాంధ దయకర్ అట్లాంటి వాడు ఎవడు మాట్లాడేది అనే దాని మీద ఆయన ఏమంటారు ఆయన డిస్కషన్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి దీన్ని ఎట్లా చూస్తాను, ఆయన మోతీలాల్ అనేటోడు తెలంగాణలో లీడర్ కావాలి, ఫోకస్ కావాలి, పేపర్లో ఉండాలని ఆలోచనతోనే ఢిల్లీకి పోయాడు. మరి ఢిల్లీకి ఎందుకు పోయాడు, ఈడ ఉండవు, ఈడ ముఖ్యమంత్రి గారు ఉండరు, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఈడ వదిలిపెట్టి ఢిల్లీకి ఎందుకు పోయిండు, ఢిల్లీలో ఏముంది ఆయన, మీరు ఆలోచన చేయండి. వ్యక్తిగత ఫోకస్ కోసము మోతీలాల్ అనేవాడు వ్యక్తిగత ఫోకస్ కోసం లీడర్ కోసమే తహతహలాడుతుంది తప్ప నిరుద్యోగుల పేరుతో కాదు. నిజంగా నిరుద్యోగులు అందరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మరి ఆయన ఢిల్లీలో ఏం పని, ఆయన ఇక్కడ స్పందన లేదంటున్నాయన. ఇక్కడ మంత్రులు కానీ లేకపోతే ఎవరైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా కలవని పరిస్థితి, మాకు ప్రజా పరిపాలన అన్నారు, మాకు ప్రజా పరిపాలన కాదు. ఇక్కడ మీ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుంటే నిరుద్యోగులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వం యొక్క తీర్పు కోసం, ప్రభుత్వం యొక్క ప్రకటన కోసం ఎదురు చూస్తుంటే నువ్వు పోయి ఢిల్లీలో ఏం చేస్తావు, ఢిల్లీ వెనకాల మోతీలాల్ వెనకాల ఎవరున్నారో ఏంటో మా అందరికి తెలుసు. మోతీలాలు కొన్ని శక్తులకు కొన్ని వ్యక్తులకు లోపాయకర ఒప్పందాల భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నాడు. కొంతమంది ఆయన వెనకాల బీఆర్ఎస్ బీజేపీ నడిపిస్తుంటున్నాడు అని ఏమైతుంది. అట్లా కదా, ఇప్పుడు ప్రజాభవన్ లో కూడా కనీసం ఏమైతుంది, అట్లా కాదండి, ఇప్పుడు ప్రజాభవన్ లో కూడా వినతి పత్రం ఇవ్వడానికి కూడా మాకు స్కోప్ ఇవ్వట్లేదు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు, అనేక మంది నిర్వాసితులు వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు, కలుస్తున్నారు. నిన్న కూడా నిరుద్యోగులు అశోక్ నగర్ నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారిని కలిపారు, మాట్లాడారు. ఎందుకు కలవట్లేదు, ఇవన్నీ ఒక భ్రమ నేను అంటా ఉన్నాను. ఎందుకు కలవట్లేదు, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వమే నీ దగ్గర రావాలి, నీ దగ్గర రావాలి, నువ్వు బ్లాక్ మెయిల్ చేసి దీక్షలు పెడతా అనేక రకాలు చేస్తా, నీ దగ్గర తీసుకొస్తా, నువ్వు ఒక సామాన్య నిరుద్యోగ పోయి కలువు. నేను అనేది సామాన్య నిరుద్యోగ నువ్వు ఎవరినైనా కలవచ్చు, కానీ నువ్వు ధిక్కార నిరుద్యోగ నేను ధిక్కార స్వరం చేస్తాను ఎట్లా. నేను అనేది ప్రభుత్వ ప్రతినిధిగా పల్మూరు వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు వెళ్ళి మేము అందరం వెళ్తే కూడా నువ్వు సాధ్యం కాని డిమాండ్ చెప్తివి, ఎమ్మెల్సీ గారే ఆ రోజు నేను ఎన్ని ప్రెస్ మీట్ పెడతా సమస్య కొన్ని పరిష్కారం అంటే నువ్వు ఆర్టీసీ ఉద్యోగులు నీకేం సంబంధం, అంటే నీ లోపాయకర ఒప్పందం ఎక్కడుంది, ఆర్టీసీ ఉద్యోగులు ప్రకటన చేయాలి, ఉద్యోగ ప్రకటన చేయాలి, ఆర్టీసీలో ఖాళీలు నింపాలంటే నీకేం సంబంధం, నీ పరిస్థితి ఆయన పరిస్థితి దాటి మాట్లాడతావు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని రకాల వారితోని చీకట్లో చేయలేపి చీకట్లో చీకటి ఒప్పందాలతోని అన్ని భాగం చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు ఉంటారు, వాళ్ళకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు వ్యక్తపరుస్తారు తప్ప అది దీర్ఘకాలికంగా ముందుకు సాగదు. నిరుద్యోగులు అనేవాళ్ళు చదువుకునే వాళ్ళు, విద్యావంతులు, రాజకీయాలు చేయరు వాళ్ళు. ఇవాళ అశోక్ నగర్ లో 4-5 వేల మంది నిరుద్యోగులు చదువుకుంటారు, వాళ్ళు విలేజ్ నుంచి వచ్చి చాలా క్రమశిక్షణతోని ప్రభుత్వం యొక్క ప్రకటనలు చూసి వాళ్ళకి ఏదైనా బాధ వస్తే సమరస్యంగా మాట్లాడకూడదు తప్ప ఎక్కడ కూడా బ్లాక్ మెయిల్ గానీ బెదిరింపుల గానీ తిప్పారు వాళ్ళు. ఏం చెప్తారు మరి నిరుద్యోగులకి, ఏం చెప్పదలుచుకుంటారు నాయకులు, బీజేపీ నాయకులు గోతిక నక్కల్లాగా వాళ్ళు ఏదైనా ధర్నా చేస్తే పోయి ఫోటోలు దిగాలని ఎంతమంది చూస్తున్నారు నాయకులు, కొంతమంది అలాంటి వాళ్ళకి కూడా చెంపపెట్టు లాగా అయింది. అలాంటి ధర్నాల దగ్గర కూడా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ప్రవేశం ఇవ్వలేదు నిరుద్యోగులు. కాబట్టి వాళ్ళకు ఏదైనా బాధ వస్తే ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేశారు, ప్రభుత్వాన్ని మీద వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరిచారు. కానీ వాళ్ళు ఏదైనా చేస్తారో దాన్ని ప్రతిదీ ప్రభుత్వం గమనించింది, సానుకూలంగా ఉంది, వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క విజ్ఞప్తి పట్ల చాలా శిక్షిస్తూ ముందుకు పోతా ఉంది.